సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పోటా పోటీగా ఉన్న 3 మొబైల్స్ని మనం కంపేర్ అయితే చేసి చూద్దాం. అది చూసినట్టయితే రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ 08i అండ్ మనకు రియల్మీ నుంచే మిగతా 2 మొబైల్స్ అయితే ఉండడం జరిగింది. Realme 7 అండ్ రియల్మీ నార్జో 20 ప్రో అనమాట. ఈ యొక్క 3 మొబైల్స్ వచ్చేసి మీకు 15,000 రూపీస్కి అయితే మనకు ఇండియాలో లాంచ్ కావడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అప్ టు 99% వరకు సేమ్గా ఉండటం అయితే జరిగింది అనమాట. సో అందుకోసమే మేజర్గా ఈ యొక్క బయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే చాలా కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు. సో నేను ఈ వీడియోలో ఫైనల్గా బెస్ట్ విన్నర్ ఎవరు, తర్వాత లూజర్ ఎవరు, ఈ వీడియోలో అయితే నేను క్లియర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు డిజైన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏది దానికి మనకు ఒక కొత్త యూనిక్ లుక్తో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇన్ఫినిక్స్ 08i ఏదైతే ఉందో ఇది మనకు చూడడానికి కొంచెం కొత్త రకం కెమెరా మోడల్ అయితే ఇచ్చారనమాట. సో జనరల్గా చూసినట్టయితే మనకు స్క్వేర్ షేప్ చూసాం, రెక్టాంగిల్ షేప్ చూసాం, తర్వాత మిగతా అన్ని యొక్క వేరియంట్స్ అయితే చూసామన్నమాట. కెమెరా మోడల్స్ పరంగా చూసినట్టయితే ఈ యొక్క కెమెరా మోడల్ ఎలా ఉందంటే మనకు స్క్వేర్ షేప్ కెమెరా మోడల్ని 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఎలా ఉంటుందో సో అలా అయితే ఉండటం జరిగింది. సో డెఫినెట్గా మనకు డిజైన్ పరంగా చూసినట్టయితే 3 చాలా అద్దెరిపోయినాయనే చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ Realme 7 చూసినట్టయితే మీకు పంచువల్ కెమెరాతో వస్తుంది, Narzo 20 ప్రో కూడా మీకు పంచువల్ కెమెరాతో వస్తుంది, అండ్ ఇన్ఫినిక్స్ 08i వచ్చేసి మీకు పంచువల్ కెమెరాతో రావడం అయితే జరిగింది. ఇది అనమాట దీని యొక్క డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే. ముందుగా మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ 8i గురించి చెప్తాను, తర్వాత Realme 7 అండ్ లాస్ట్లో వచ్చేసి Realme Narzo 20 ప్రో గురించి అయితే చెప్తాను. సో నేను ఏవైతే చెప్పేటప్పుడు మీకు ఇమేజెస్ చూపిస్తాను, అవి మాత్రం మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా మనం 8i గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.85 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ IPSLC డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకున్నట్టయితే మనకు సైడ్ మౌంట్ ద్వారా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. అండ్ Realme 7లో చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు 6.5 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ IPSLC డిస్ప్లే ఉంటుంది. అలాగే దీనికి కూడా 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు సైడ్ మౌంట్ ద్వారా అయితే ఇచ్చారనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, Narzo 20 ప్రో చూసుకున్నట్టయితే ఇది కూడా మీకు 6.5 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ IPSLC డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఇందులో వచ్చేసి మీకు ఎటువంటి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు అనమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు సైడ్ మౌంటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నేను డెఫినెట్గా Realme 7 అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ 8i అనే చెప్పుకోవచ్చు. Realme 7 చూసుకున్నట్టయితే మనకు కార్నింగ్ గొరిల్లా క్లాస్ ప్రొటెక్షన్తో అయితే ఇస్తుంది. అంతేకాక 90Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం మీకు 480 నిట్స్ యొక్క బ్రైట్నెస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తర్వాత పొజిషన్లో చూసినట్టయితే ఇన్ఫినిక్స్ 8i అయితే ఉండడం జరుగుతుంది. చూసినట్టయితే మనకు మిగతా 2 ఏదైతే రియల్మీ ఫోన్స్ ఉన్నాయో సో ఆ యొక్క 2 డిస్ప్లేస్తో కంపేర్ చూసినట్టయితే చాలా పెద్ద డిస్ప్లే వచ్చేసి ఇక్కడ మనకు ఇన్ఫినిక్స్ 8i లో అయితే ఉందన్నమాట. దీంట్లో కూడా మనకు 90Hz రీఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ యొక్క 2 మొబైల్స్ అయితే మనకు టాప్ సెగ్మెంట్లో ఉన్నాయనే చెప్పుకోవచ్చు రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకున్నట్టయితే. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 3 మొబైల్ చూసినట్టయితే మనకు 48 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు సింగిల్ పంచోల్ ఈ యొక్క కెమెరాస్తో అయితే వస్తానమాట. ఇక చూసినట్టయితే ఇన్ఫినిక్స్ 8i లో మీకు డ్యువల్ పంచోల్ ఈ యొక్క సెల్ఫీ కెమెరాస్తో ఉంటాయి. అండ్ మిగతా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మీకు సింగిల్ సెల్ఫీ కెమెరాతో మాత్రమే వస్తాయి. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. ఇక్కడ ఇన్ఫినిక్స్ 8i లో చూసినట్టయితే మనకు 48MP+8MP+2MP+3MP కెమెరా లెన్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 16MP+8MP యొక్క అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క 16MP వచ్చేసి F2.0 అపాచర్తో ఉంటుంది. అండ్ 48MP వచ్చేసి మీకు F1.8 అపాచర్తో అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ మీరు కెమెరాస్ అప్ టు 1080p at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ Realme 7లో చూసినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP+8MP+2MP+2MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు 16MP ద్వారా వచ్చిన యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ యొక్క 16MP వచ్చేసి F2.1 అపాచర్తో అయితే వస్తుంది. అండ్ 48MP వచ్చేసి F1.8 అపాచర్తో అయితే రావడం జరిగింది అనమాట. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 1080p at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ లాస్ట్ Narzo 20 ప్రోలో చూసినట్టయితే 48MP+8MP+2MP+2MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు 16MP ద్వారా వచ్చిన పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. సో డెఫినెట్గా మనకు కెమెరాస్ పరంగా చూసినట్టయితే 3 వచ్చేసి చాలా హైలైట్గా అయితే ఉంటాయి. కాకపోతే సెల్ఫీ విషయంలో చూసుకున్నట్టయితే కొంచెం అడ్వాంటేజ్ వచ్చేసి ఇక్కడ మనకు 8i లో ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు స్పెషల్గా 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కోసం ఇచ్చారు కాబట్టి మనం సెల్ఫీ వీడియోస్ ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకైతే కొంచెం అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఇన్ఫినిక్స్ 8i వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే 3 మొబైల్స్ మీరైతే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో
ఓవరాల్గా చూసుకుంటే కెమెరా పరంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రియల్మీ 7 అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ 08 అండ్ థర్డ్ వచ్చేసి మనకు రియల్మీ నార్జో 20 ప్రో అనమాట. తర్వాత లాస్ట్లో చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ 3 మొబైల్స్కి మనకు చాలా సూపర్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇవి 3 మొబైల్స్ వచ్చేసి మీకు గేమింగ్ మొబైల్స్ అని మాత్రం ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. ఇక్కడ రియల్మీకి సంబంధించిన నార్జో 20 ప్రో అండ్ రియల్మీ 7 వచ్చేసి మీడియాటెక్ హీలియో G95 ఈ ప్రాసెసర్తో అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు 12 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫినిక్స్ 08 చూసినట్టయితే మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G90T యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇదే ప్రాసెసర్ చూసినట్టయితే 2 సంవత్సరాల కింద మనకు రెడ్మీ నోట్ 8 ప్రోలో అయితే ఇచ్చారనమాట. అప్పుడు చూసినట్టయితే చాలా సక్సెస్ఫుల్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మనకు గేమింగ్ కోసం మీడియాటెక్ హీలియో G90T అప్పుడైతే తీసుకొని రావడం జరిగింది. సో దానికి కొంచెం హై పర్ఫార్మెన్స్ చేసి ఈ యొక్క మీడియాటెక్ హీలియో G95 అయితే తీసుకొచ్చారు. సో దాంతో మనం కంపేర్ చేసి చూసినట్టయితే ఒక 10% ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మీకు బూస్టబుల్గా నార్జో 20 ప్రోలో అలాగే మనకు రియల్మీ 7లో ఉండటం అయితే జరుగుతుంది. సో హౌఎవర్ ఓవరాల్గా చెప్పాలంటే మీకు 3 మొబైల్స్ వచ్చేసి గేమింగ్ కోసం అయితే అద్దరిపోతాయి. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రియల్మీ నార్జో 20 ప్రో అండ్ రియల్మీ 7కి ఇచ్చేసి తర్వాత చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ 08 అనే చెప్పుకోవచ్చు. తర్వాత 3 మొబైల్స్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు రియల్మీ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ 1.0తో అయితే వస్తాయి. ఇది దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్ వీటి యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇన్ఫినిక్స్ 08 చూసుకున్నట్టయితే మనకు 8 GB ర్యామ్తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉంటుంది. మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ రియల్మీ 7లో చూసినట్టయితే 4 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ లేకపోతే 6 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. తర్వాత దీంట్లో కూడా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉంటుంది. అండ్ నార్జో 20 ప్రోలో చూసినట్టయితే 6 GB ర్యామ్ ప్లస్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ లేకపోతే 8 GB ర్యామ్ ప్లస్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ దీంట్లో కూడా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో 3 మొబైల్స్లో మీరు సైమల్టేనియస్గా 2 సిమ్ కార్డులలో ప్లస్ 1 మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు ర్యామ్ రోమ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. డెఫినెట్గా 3 మొబైల్స్ వచ్చేసి మీకు చాలా అల్ట్రా స్పీడ్గా ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఫైనల్గా మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇన్ఫినిక్స్ 08 చూసుకున్నట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ రియల్మీ 7లో చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో కూడా మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ నార్జో 20 ప్రోలో చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్లో మాత్రం మనకు డెఫినెట్గా రియల్మీ నార్జో 20 ప్రో అయితే విన్ అవుతుంది. ఎందుకంటే మీకు కేవలం 30 మినిట్స్లోనే మొబైల్ వచ్చేసి కంప్లీట్గా 4500 mAh బ్యాటరీ ఏదైతే ఉందో ఇది మీకు ఫుల్ చేసి అయితే చూపిస్తుంది. సో హౌఎవర్ దీనికంటే మనకు డబల్ టైం వచ్చేసి ఈ యొక్క 2 మొబైల్ ఛార్జింగ్ తీసుకోవడానికి అయితే మనకు టైం పడుతుందనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటరీ పరంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రియల్మీ నార్జో 20 ప్రో, తర్వాత చూసుకున్నట్టయితే రియల్మీ 7 అండ్ లాస్ట్లో చూసుకున్నట్టయితే మనకు ఇన్ఫినిక్స్ 08 అనే చెప్పుకోవచ్చు. లేదు మీకు బ్యాటరీ బ్యాకప్ బాగా కావాలనుకుంటే డెఫినెట్గా రియల్మీ 7 అయితే తీసుకోండి. దీంట్లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలంటే రియల్మీ 7 తీసుకోండి. లేదు ఫాస్ట్ ఛార్జింగ్ మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అయితే రియల్మీ నార్జో 20 ప్రో అయితే తీసుకోండి. అండ్ ఇన్ఫినిక్స్ 08 వచ్చేసి మీకు లాస్ట్లో ఆప్షనల్గా అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు ఇన్ఫినిక్స్ 08 వచ్చేసి 8 GB ర్యామ్తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ రియల్మీ 7 చూసినట్టయితే 6 GB ర్యామ్తో 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నార్జో 20 ప్రోలో చూసినట్టయితే 6 GB ర్యామ్ ప్లస్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 7 అయితే విన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. తర్వాత 90 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. తర్వాత బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కనుక మనకు రియల్మీ 7 అనేది టాప్ పొజిషన్లో అయితే ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే మనకు ఇక్కడ రియల్మీ నార్జో 20 ప్రో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ పిక్ చేయడానికి మీకు అండర్ 15,000లోనే 65 వాట్స్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది చూసినట్టయితే మనకు మంచి ఇక్కడ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో కూడా మనకు మీడియాటెక్ హీలియో G95 మంచి గేమింగ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ఇది నా యొక్క సెకండ్ ప్రిఫరెన్స్. తర్వాత లాస్ట్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే ఇన్ఫినిక్స్ 08 అనమాట. ఇది లాస్ట్ పెట్టానని ఇదేం మనకు తక్కువగా లేదు. ఇది కూడా మీరైతే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కంపారిజన్ వీడియో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ రియల్మీ 7 అండ్ సెకండ్ వచ్చేసి నార్జో 20 ప్రో అండ్ లాస్ట్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ 08 అనమాట. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మిగతా రెండు ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ అనేది ఒక 10% తక్కువగా ఉండటం అయితే జరుగుతుంది. సో హౌఎవర్ మనకు ప్రైసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మీకు మేజర్గా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే
రియల్మీ నార్జో 20 ప్రో మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, తర్వాత రియల్మీ 7 అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ అప్డేట్స్ పరంగా చూసినట్టయితే ఇన్ఫినిక్స్ 08 అనేది కొంచెం వీక్గా ఉంటుంది. అండ్ రియల్మీ చూసుకున్నట్టయితే మంచి బ్రాండ్ మొబైల్స్ కాబట్టి మీకు అప్డేట్స్ పరంగా కొంచెం ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారనమాట. సో డెఫినెట్గా మీకు అప్డేట్స్ విషయం పైన మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అయితే రియల్మీ ఈ యొక్క రెండు మొబైల్స్లో ఏదైనా తీసుకోవడం అయితే మంచిది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క కంపారిజన్ వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.